యెహోవా సెలవు లేకుండా భోంచేసి తృప్తి పడగలవాడు ఎవడు? నువ్వు నాలుగు ముద్దలు నోట్లో పెట్టుకోగలుగుతున్నావంటే అది దేవుడిచ్చిన మహా మహా కృప. అన్నీ ఉండి తినలేని వాళ్ళు ఎంతమంది లేరు? అన్నీ ఉండి అన్ని రకాల వంటలు ఉన్నప్పటికీ తినడానికి ఆరోగ్యం సహకరించగా షుగర్ వ్యాధితో బాధపడుతూ, హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూ, కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతూ తినడానికి నోచుకోక అల్లాడిపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు? అటువంటిది దేవుడు నీకు ఎంతో కృపనిచ్చి చక్కగా నీకు కావలసిన వాటిని తినేటటువంటి యోగ్యత నువ్వు కలిగినావంటే ఎంత గొప్ప ధన్యత. గమనించండి, కనీసం మనం దేవుని సన్నిధిలో భోంచేసేటప్పుడన్నా కూడా స్తుతించకుండా, ఆయనను జ్ఞాపకం చేసుకోకుండా, ప్రార్థించకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు? ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఎవరు భోంచేసే ముందు దేవుణ్ణి స్తుతిస్తారో చూద్దామా? లెట్ అస్ సీ దట్. ప్రార్థన చేస్తున్నాడు యజమాని, ప్రార్థన చేస్తున్నాడు, వినండి. డియర్ గాడ్, ప్లీజ్ బ్లెస్ దిస్ ఫుడ్ వి ఆర్ అబౌట్ టు రిసీవ్ అండ్ లెట్ ఇట్ నరిష్ అవర్ బాడీస్. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే, ఆమేన్. ఆమేన్ అంటే ఎల్లింది. నో, what do we do honey before we eat? Pradhan jai. Honey, what do? Before we eat, we pray. Pradhan jai. Thank you for this food I'm about to receive. And I pray for more food for those other dogs that don't get a lot of food. Pray, honey. Amen. Amen. Here you go. These are good southern dogs. They say their prayers before they eat. Thank you, Jesus, for the food we're about to eat. Mom and Dad, the balls we played. General Lee, the Confederacy, and Mr. Oliver. In Jesus' name we pray, amen. Okay. Amen. Here you go. You want to eat? చూడండి. You hungry? నీకు ఆకలిగా ఉందా? Are you hungry? అరుస్తుంది. అవును అండి. Okay. Well, come here, I tell you what. I can say grace. Come say grace. Come say grace. రెండు చేతులు పైన పెట్టి చూడండి. Lord, say grace. ప్రార్థన చేయి. Dear Lord, thank you for this day and everything you've given us. Thank you for allowing us to be the man and puppy that you've allowed us to be. Father, thank you for our friends and family, their prayers and support and energy that they give us. Father, just guide and guard and watch over them as they go through the days ahead. Father, I do ask a special prayer that you help me to not chase the neighbor's cat and to listen to my master whenever he asks me to do something. In your heavenly name we pray. Amen. Pray for your food. Okay. Ready? Thank you, Jesus, for this food. Thank you for this day. We pray you bless this food. In Jesus' name, amen. Hey shebang, if you want that big juicy bone, you have to say grace. Say your prayers. Say your grace. Dear Lord, thank you for this food that we are about to receive. And Lord, may all the dogs in the shelter get a warm embrace in a new loving home. Amen. ప్రార్థన చేస్తున్నంతసేపు కుక్క కళ్ళు తెరిచిందా? ఒక్కసారి చూడండి, కుక్క నేర్చుకుంది ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేస్తే రెండు చేతులు పైకెత్తాలి. కుక్క నేర్చుకోగలిగింది. ఆమేన్ అని చెప్పేంత వరకు ఆ కుక్క తలెత్తల కళ్ళు తెరవల. మన కళ్ళ ముందు మాంసం పెట్టి ప్రార్థన చేయమంటే నాకు రెండు ముక్కల, వాడికి మూడు ముక్కల, ఎవడికి ఎన్ని ముక్కలు అని చెప్పి కళ్ళు తెరుచుకుని చూసుకోవడం తప్పిదే. తండ్రిలో తల్లులో మనకు సిగ్గు చేటు. కుక్కలకు వాళ్ళు చక్కగా ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తే కుక్కలు లోబడి కళ్ళు మూసుకొని భోంచేసేటప్పుడు కళ్ళ ముందు మాంసం ముక్క పెట్టినా సరే తన జోలికి వెళ్లకుండా రెండు చేతులు జోడించి కుక్కలు ప్రార్థన చేస్తున్నాయి, కుక్కలకు నేర్పించగలుగుతున్నారు. ఈరోజు తండ్రులు తల్లులు తమ పిల్లలకు మోకరించటం నేర్పించలేకపోతున్నారు, చేతులు జోడించటం నేర్పించలేకపోతున్నారు, ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవడం నేర్పించలేకపోతున్నారు. ఇది మనకు సిగ్గు చేయటం. ఈరోజు ప్రతి తండ్రి ప్రతి తల్లి మీ జీవితంలో మీరు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఏమిటంటే పిల్లల చేత మోకరింపచేద్దాం. భోంచేసేటప్పుడు ప్రభువును స్తుతించటానికి బిడ్డలుగా కలిసి కుటుంబం కలిసి ప్రార్థన చేయడం నేర్చుకుందాం. ఎందుకని ప్రతిదినము మన భారము మోయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు, ప్రతిదినము మన భారాన్ని దించుకోవడానికి మనకేమిటి బాధ? ఒంటెలు తమకున్న భారాన్ని మోయలేనప్పుడు, మోకరించినప్పుడు యజమాని ఎలా ఆ భారం తొలగిస్తాడో, నీ భారము నా భారము తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు ఉదయమే లేచి ప్రభు సన్నిధిలో మోకరిస్తే ఎంత బాగుంటుంది. కుక్కలు మోకరించగా మనం ఎందుకు మోకరించలేము?
కుక్కలు ప్రార్థిస్తూ ఉండగా మనమెందుకు ప్రార్థన చేయలేం?